వ్యవసాయం మన రాష్ట్రంలో ప్రధాన రంగం. తరతరాల నుంచి కూడా ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఈ పాత పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపట్టడం ద్వారా రైతులు అప్పుల ఊపులో కూరుకొని పోయి, రైతులు నష్టాల్లో కూరుకొని పోయి సరైనటువంటి దిగుబడులు లేక చాలా ఇబ్బంది పడుతున్న వాస్తవం అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో సాంకేతిక వైపు వెళ్లకుండా పాత పద్ధతులతోనే మోస పద్ధతుల్లోనే వ్యవసాయం చేపట్టి పంటలు సక్రమంగా పండక దిగుబడి తగ్గడం, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవసాయాన్ని సాంకేతికతో జోడించి సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి వీలు కల్పించే విధంగా కూడా ఆయన ఇటీవల సీఎం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన సమయంలో దీనికి సాంకేతికత వ్యవసాయానికి ఇచ్చే విధంగా కూడా ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రైతులకు భూసార పరీక్ష కేంద్రాలని, అంటే ల్యాబుల్ని, ఏదైతే భూమి సారాన్ని బట్టి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ భూమికి ఏ పంట అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి పరీక్షలు నిర్వహించి అక్కడ ఆ పంటలు పెడితే అధిక దిగుబడులు వస్తాయి, పంటలు కూడా బాగా పండుతాయి. కాబట్టి ఈ భూసార పరీక్ష కేంద్రాలని 3 స్టేజీల్లో నిర్వహించాలని కూడా ఆయన వెల్లడించారు. మొదటి స్టేజ్లో జిల్లా స్థాయిలో భూసార పరీక్ష కేంద్రాలని నిర్వహించాలని, అలాగే 2వ దశలో నియోజకవర్గ స్థాయిలో భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే 3వ దశలో గ్రామ స్థాయిలో కూడా భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలనేసి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం పండించాలంటే భూసార పరీక్ష కేంద్రాలు అవసరం, అలాగే విత్తనాలు, ఏదైతే మంచి విత్తనాలు కూడా చాలా అవసరం. మనం గతంలో చాలాసార్లు చూసాం కల్తీ విత్తనాల ద్వారా లేదా నాణ్యత లేని విత్తనాల ద్వారా రైతులు వేసినటువంటి పంటలు అవి మొలకెత్తకుండానే లేదా మొలకెత్తినా కానీ సక్రమంగా పంట దిగుబడి లేకుండా ఎంతోమంది నష్టపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. సో దీనికోసంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే రైతులు పండించే పంటని విత్తనాలకు నాణ్యమైనటువంటి పంటల్ని విత్తనాలకి ఇచ్చే విధంగా ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వారితో ప్రభుత్వం ఎంఓఏ కుదుర్చుకొని వారి దగ్గర నుంచి ఆ నాణ్యమైనటువంటి విత్తనాలను సేకరించి వాటిని రైతులకి అందించే విధంగా ఈ స్టోర్స్ ద్వారా కానీ ఏపీ సీడ్స్ ద్వారా కానీ రైతులకు అందించే విధంగా కూడా ఒప్పందం కుదుర్చుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ ల్యాబ్ బుక్ అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో విలేజ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వాళ్ళకి ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేసి సాంకేతికతను కూడా జోడించి వాళ్ళు కూడా రైతులకి అన్ని విధాల సహాయపడే విధంగా కూడా వాళ్ళకి ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కూడా ఆయన వెల్లడించారు. అలాగే రైతులకి నష్టపోకుండా వైఎస్ఆర్ ఉచిత బీమా పంట ఏదైతే ఉచిత బీమా కూడా కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు. ఇందుకు మనం చూస్తున్నాం గతంలో పంటలు పెట్టేసి ఏదైనా తెగుళ్ళు వచ్చి పంటలు ఎండిపోవడం, అలాగే నష్టపోవడం, ఈ విధంగా రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. దీనికి ఏదైనా బీమా సౌకర్యం ఉంటే దాని ద్వారా కొంత వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది కాబట్టి దానికి ప్రభుత్వమే ఆ బీమాకి మొత్తాన్ని కూడా చెల్లించి రైతులకు ఉచితంగా బీమాని కూడా అందించే విధంగా కూడా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. సో దీనివల్ల రైతులకి ఇక పండగలాగానే ఉండిపోతుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతు గొప్పతనాన్ని తెలియజేశారు, రైతు దండగ అన్న దాన్ని రైతు పండగ అని ఆయన అప్పుడు ఆనాడు చెప్పాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకి రైతు అందరికీ కూడా పండగలాగా కూడా ఉండే విధంగా కూడా ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ చాలా అభినందనీయం. ఇంకా కూడా ఆయన రైతులకి సబ్సిడీలు ఇవ్వడం అయితేమి, అలాగే వాళ్ళకి ఏదైతే కౌలు రైతులకి రుణాలు ఇవ్వడం అయితేమి, ఇంకా కూడా దీర్ఘకాలిక రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు, ఇవన్నీ కూడా కొన్ని మంచి మంచి పథకాలు కూడా ఆయన చేస్తున్నాడు. వీటితో పాటు అందువల్ల రైతులందరికీ కూడా ఇక మీదట పండగ కాబోతుంది. ఒకప్పుడు రైతులు ఎండిపోతున్నటువంటి రైతులకు ఈరోజు పండగలాగా సంతోషంగా ఉంటుంది. దానికి తోడు ప్రకృతి కూడా
సహకరించింది. గత 5 సంవత్సరాలుగా మనం వర్షాలు లేక నీళ్లు లేక పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి సమయాన్ని మనం చూసాం. అదే ఈ సంవత్సరం ఆయన వచ్చిన వేళ విశేషమే కానీ మంచి వర్షాలు కూడా పడ్డాయి, పంటలు కూడా బాగా పండేదని కూడా అవకాశం కూడా ఉంది. అన్ని ప్రాజెక్టులు కానీ అన్ని నదులు కానీ కూడా మనం చూస్తున్నాం గత 2 నెలలుగా వాటిష్టంగా అవి ప్రవహిస్తున్నాయి. మంచి రైతులకు కూడా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. భవిష్యత్తులో రైతులు రైతు రాజ్యం కాబట్టి, మన రైతు దేశం కాబట్టి రైతే రాజు అనే విధంగా కూడా మనం గర్వపడే విధంగా రైతులందరం కూడా రైతు కుటుంబాలు అందరం మన రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే రైతు గర్వపడే విధంగా కూడా భవిష్యత్తులో ఉంటుందని కూడా ఆశిస్తున్నాం.